బాబు గారి హయాంలో ఐదుకు ఐదేళ్ళు, ఒక వంక కరువు, మరో వంక తుఫాన్లు. కానీ రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీలు మాత్రం రైతులకు రావు. రైతులు అల్లాడుతా ఉన్నా కేబినెట్ మీటింగ్లు పెట్టి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి అన్న ఆలోచన చేయరు. రైతులకు మేలు చేయాలి అన్న ఆలోచనలు ఈ దిక్కుబాటుల ప్రభుత్వం ఎప్పుడూ చేయదు. 2018 జూన్ 1 నుంచి ఈ నెల 2 వరకు, అంటే వారం క్రితం వరకు, వర్షపాతం ఎంత నమోదైంది అని చెప్పి చూస్తే కోస్తా జిల్లాల్లో వర్షపాతం లోటు -23.1% లోటు. రాయలసీమ జిల్లాల్లో అయితే వర్షపాతం లోటు -50.3% లోటుతో ఇవాళ వర్షపాతం నమోదవుతా ఉంది. ఇంత దారుణంగా రైతన్న పరిస్థితులు ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారో తెలుసా? జాతీయ రాజకీయాలంటూ కొత్త డ్రామాలు మొదలుపెట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఓ రోజు బెంగళూరు వెళ్తానంటాడు, కుమారస్వామితో కాఫీ తాగుతాడు. కానీ పక్కనే అనంతపురం ఉంటుంది, ఆ అనంతపురంలో వెళ్ళి కరువు బాడిన పడిన ఆ రైతన్నకు తోడుగా ఉండాలి అన్న ఆలోచన మాత్రం చంద్రబాబు నాయుడు గారికి రాదు. మరుసటి రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్లీ విమానం ఎక్కుతాడు, జాతీయ రాజకీయాలంటూ చెన్నై వెళ్తాడు. చెన్నై వెళ్ళి ఏం చేస్తాడు? స్టాలిన్తో కలిసి ఇడ్లీ సాంబార్ తింటాడు. ఈ పెద్ద మనిషి స్టాలిన్తో కలుస్తాడు, ఇడ్లీ సాంబార్ తింటాడు. కానీ ఆ చుట్టూ, కానీ ఆ చెన్నై పక్కనే తన సొంత జిల్లా చిత్తూరు ఉంది. ఆ చిత్తూరులో రైతులు అల్లాడుతా ఉన్నారు అన్న ధ్యాస ఏమాత్రం కూడా చంద్రబాబు నాయుడు గారికి పట్టదు. అందరితో ఆగడు. విమానం ఎలాగూ ప్రభుత్వమే కదా ఖర్చులు భరించేది, ప్రైవేట్ విమానం ఎక్కినా కూడా నాకేంటి అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాలు అంటాడు అని ఫ్లైట్ ఎక్కి కలకత్తాకు పోతాడు. సముద్రాలు దాటి, సముద్రాలు దాటి కలకత్తాకు వెళ్ళి ఏం చేస్తాడు? మమతా బెనర్జీతో చికెన్ తింటాడు ఈ పెద్ద మనిషి. మమతా బెనర్జీతో చికెన్ తింటావు బాగానే ఉండయ్యా, కానీ రైతుల కష్టాలు మాత్రం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం కూడా పట్టదు. ఈయన గారు వచ్చాక, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పంటల విస్తీర్ణం పరిస్థితి ఒక్కసారి చూస్తే, పంటలు పండిన దిగుబడి పరిస్థితి ఒక్కసారి గమనిస్తే గుండె తరుక్కుపోతుంది. ఒకసారి 2008-09 సంబంధించిన లెక్కలు చూస్తే నాన్నగారు చివరి సంవత్సరంలో 2008-09 నాన్నగారి హయాంలో 10 సంవత్సరాల కిందట లెక్కలు చూస్తే నాన్నగారి హయాంలో అప్పట్లో పంటల విస్తీర్ణం 42.70 లక్షల హెక్టార్లలో పంటలు పండిస్తే 2017-18 వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది అక్షరాల పడిపోయి 40 లక్షల హెక్టార్లకు పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దిగుబడి చూస్తే అప్పట్లో నాన్నగారి హయాంలో 2008-09 అంటే 10 సంవత్సరాల కిందట పంటల దిగుబడి అక్షరాల 166 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు పండితే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 10 సంవత్సరాల తర్వాత 2017-18 వచ్చేసరికి 157 లక్షల టన్నులకు పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? నదుల అనుసంధానం అంటాడు. పట్టిసీమ నీళ్లను రాయలసీమకు అందించానని కూడా ఇంకా బొంకుతాడు. ఇంకా 4 అడుగులు బొంకడంలో ముందుకేసి రేణుగన్నతో కరువును జయించేశాను అని అంటాడు. దేశంలోనే వ్యవసాయంలో అత్యధిక వృద్ధి రేటు మన రాష్ట్రంలోనే ఉంది అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు బొంకుతాడు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇంతటి దారుణంగా అబద్ధాలు చెప్పే వ్యక్తులను చూసినప్పుడు రాష్ట్ర ప్రజలు రైతన్నలందరూ కూడా అందుకే చంద్రబాబు నాయుడు గారిని అంటారు, ఏమంటారు ఏమంటారు ఏమంటారు? ఈ బాబును నమ్మం బాబు, నమ్మమంటే నమ్మము అని చెప్పి అంటా ఉన్నారు. రైతుల బతుకులు ఎలా ఉన్నాయనంటే ఈ మధ్యకాలంలోనే నాబార్డు వాళ్ళు ఈ మధ్యకాలంలోనే ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారం రైతుల నెత్తిన ఉన్న అప్పులు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండో స్థానంలో ఉంది రైతన్నల నెత్తిన ఉన్న అప్పులు. అదే నాబార్డు నివేదిక ప్రకారం వ్యవసాయదారులకు నెలవారీగా సగటున వస్తున్న ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగున 28వ స్థానంలో కనిపిస్తా ఉన్న పరిస్థితి. రుణమాఫీ పేరిట చంద్రబాబు నాయుడు గారు చేసిన గరానా మోసంతో రైతులు కోలుకోని పరిస్థితిలోకి వెళ్లిపోతున్నాడు. వెళ్లిపోవడాన్ని నేను చూశా. ఆ అప్పులపై వడ్డీల మీద వడ్డీలు కట్టలేక కొత్తగా అప్పులు పుట్టక అస్తకస్తాలు పడుతున్న రైతన్నలు, ఆ రైతుల అప్పులు తడిసి మోపుడై చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 87,612 కోట్ల రూపాయలున్న అప్పులు ఇవాళ తడిసి మోపుడై వడ్డీల మీద వడ్డీలు పడి ఇవాళ అక్షరాల 130,000 కోట్ల రూపాయలకు ఎగబాకిన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇటువంటి అన్యాయమైన పాలనలో చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. కాబట్టి రైతులకు రుణాలు మాఫీ కావాలనేది ఒకవైపున, మరోవైపున ఈయన చేస్తాను అని చెప్పిన రుణమాఫీ అన్న పథకం ఇవాళ రైతన్నలకు మోసంగా మిగిలిచ్చిన పథకం. రైతులకు చంద్రబాబు నాయుడు గారు చేస్తాను అన్న రుణమాఫీ అన్న పథకం కనీసం రైతులకు వడ్డీలకు కూడా సరిపోని విధంగా చేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి మోసం. ఒకవైపున ఈయన చేసిన మోసం ఇదైతే, రెండో వైపున రైతులకు ఈయన చేసిన అన్యాయం ఏమిటో తెలుసా? రైతులందరికీ కూడా గత ప్రభుత్వాలు వడ్డీ లేకుండా డబ్బులు ఇచ్చేటివి. వడ్డీ లేకుండా ప్రభుత్వాలు ఆ బ్యాంకులు వడ్డీ లేకుండా రైతులకు ఇచ్చేందుకు ఆ వడ్డీ డబ్బులు ప్రభుత్వము రైతుల తరపున బ్యాంకులకు నేరుగా కట్టేది. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన చేసిన అన్యాయం ఏమిటి అంటే, రైతుల తరపున కట్టవలసిన వడ్డీ డబ్బులు పూర్తిగా కట్టడం మానేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం చూశాం. అందుకే ఎక్కడ చూసినా కూడా రైతులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఏమంటున్నారు, నిన్ను నమ్మం కాక నమ్మం బాబు అని చెప్పి ఇవాళ అంటా ఉన్నారు రైతులందరూ.